వాడు పూర్తిగా సంసారంలో ప్రవేశిస్తాడు. అప్పుడు అన్ని పాత్రలు ఒకదాని తర్వాత ఒకటి తోసుకొస్తూ ఉంటాయి, అనేక రోల్స్ వీడు ప్లే చేస్తూ ఉంటాడు. నిద్ర లేచారు, తండ్రి ముందు నిలబడ్డాడు వీడు. తండ్రి ముందు నిలబడ్డప్పుడు వీడి పాత్ర ఏమిటి? పుత్రుడు. తండ్రి నుంచి అవతలకు వచ్చేసాడు, ఈ లోపల కొడుకు వచ్చాడు వాడు ఎదుర్కొండగా. ఇప్పుడు ఏ పాత్రను పోషిస్తున్నాడు? తండ్రి అనే పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పుడు మీరు ప్రశ్న అడుగుతాను చెప్పండి, వీడు తండ్రా కొడుక? కిమయం పుత్ర అథవా పిత? వీడు ఏమిటి? రెండు అని మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే రెండు అవ్వడం. రెండు కూడా కాదని మీరు చెప్తే నేను చాలా సంతోషిస్తాను, ఎందుకంటే అవన్నీ కూడా రిలేటివ్ రోల్స్, అపేక్షికమైనటువంటి పాత్రలు. తండ్రి అనేది అబ్సల్యూట్ పాత్ర కాదు. ఫాదర్ ఇన్ ది హెవెన్ అంటారు. ఫాదర్ ఇన్ ది హెవెన్ అంటే వాట్ హ్యాపెన్ టు ది మదర్? దెర్ మస్ట్ బి ఏ మదర్. మదర్ లేని ఫాదర్ ఉండడు. అబ్బాయి దెర్ ఈస్ నో మదర్, దెన్ దేర్ షుడ్ నాట్ బి ఫాదర్ ఆల్సో. దెర్ మస్ట్ బి ఏ గై, దేర్ కెన్ బి ఏ గై బట్ నాట్ ఏ ఫాదర్. అంటే ఏమనాల్సి ఉంటుంది? ఈ విడోడ్ అనాల్సి ఉంటుంది, విడోహుడ్ అనాల్సి ఉంటుంది. అంటే జగత్తు పుట్టిన సమయంలో విడోహుడ్ లాంటిది ఏదో వచ్చింది అనాల్సి ఉంటుంది. సో ఇది ఒక పెద్ద కాంట్రడిక్షన్, సిల్లీ కాంట్రడిక్షన్. ఎనీవే ది పాయింట్ ఈజ్ ఫాదర్ ఈజ్ ఏ రిలేటివ్ రోల్, ఇట్ ఈస్ నాట్ ఎన్ అబ్సల్యూట్ థింగ్. కనుక వీడు వెళ్ళి తన కొడుకు ముందు నిలబడ్డప్పుడు వీడు ఫాదర్ అవుతాడు. ఆ కొడుకు పక్కకి తప్పుకోగానే వీడు ఫాదర్ కాదు. అంటే ఫాదర్ అనేది ఆ పితృత్వము, ఫాదర్నెస్ ఆగంతుకము అలా వచ్చింది లేకపోతే పోయింది? ఎప్పుడు వచ్చింది? కొడుకు రాగానే వచ్చింది, కొడుకు పక్కకి తప్పుకోగానే పోయింది. అంటే వీడు, వీడి యొక్క యథార్థ స్వరూపము ఫాదర్ కాదనమాట, అంతే కదా. వీడు పుత్రుడు అన్నాం మనం, పుత్రుడు కూడా వీడి యథార్థ స్వరూపం కాదు. ఎందుకంటే వీడు వాళ్ళ నాన్నగారిని చూడడం కోసం వెళ్ళినప్పుడు పుత్రుడు అయ్యాడు. నాన్నగారితో వెళ్ళొస్తానని నాన్నగారు అని బయటపడ్డానే అంటున్నా ఇంకా పుత్రుడు కదా వీడు. వీడు బస్సులోకి ఎక్కితే పుత్ర అని ఎవడో పిలవడు, ఏ ప్యాసింజర్ అనే పిలుస్తారు. సో పుత్రత్వం కూడా ఆగంతుకము అలా వచ్చింది ఇలా పోయింది. భర్తృత్వం అది అంతే. ఆవిడ పక్కన నిలబడినప్పుడు వీడు భర్త, కానీ ఆఫీస్లోకి వెళ్ళి నేను భర్తను అంటే ఆఫీస్లో అంటారు కూడా వాళ్ళు. అవునా, మీరు ఇంటి దగ్గర కోపం వస్తే మమ్మీ చూపిస్తారు ఏమిటని అంటారు వాళ్ళు. సో ఆఫీస్లో వీడు భర్త కాదు, ఆఫీస్లో ఈ కెన్ బి ఎనీథింగ్ బట్ నాట్ ఏ హస్బెండ్. హస్బెండ్ అన్నది ఇట్స్ ఏ రిలేటివ్ రోల్. అలా భార్య ముందు నిలబడ్డప్పుడు హస్బెండ్ అవుతాడు. ఆ భార్య సీన్ నుంచి పక్కకి తప్పుకోగానే హస్బెండ్ కాడు, ఇంకా హస్బెండ్ అనేది పోతుంది. ఆఫీస్లో కుర్చీలో కూర్చున్నప్పుడు భార్య గుర్తుకొస్తే మళ్ళీ హస్బెండ్ అవుతాడు. ఆవిడ గుర్తు నుంచి పక్కకి తప్పుకోగానే మళ్ళీ హస్బెండ్ కాడు. కాబట్టి భర్త అనేది ఒక పాత్ర, కమ్స్ అండ్ గోస్. భార్య ఒక పాత్ర, కమ్స్ అండ్ గోస్. కానీ మనం పొరపాటు చేస్తూ ఉంటాం. ఏమిటంటే ఓవర్ యాక్షన్ చేస్తాం. పాత్ర అంటే రోల్ అన్నాం కదా, ఓవర్ యాక్షన్. పూర్వం మనకి ఒక మంచి మహానటుడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన అన్ని రోల్స్ ఓవర్ యాక్షన్ చేసేస్తూ ఉండేవాడు. ఆ రకంగా మనం కూడా జీవితంలో ఓవర్ యాక్షన్ చేసేస్తూ ఉంటాం. ఓవర్ యాక్షన్ అంటే ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఒక అతను బెగ్గర్ రోల్ వేస్తున్నాడు, చాలా గొప్ప సినీ నటుడు, బెగ్గర్ రోల్ వేస్తున్నాడు. ఆ బెగ్గర్ రోల్ వేసిన సినిమా చాలా బాగా ఉందని చూడడానికి ఓ బెగ్గరు నేల టికెట్ కొనుక్కొని పావలార్ధన ఇస్తే దొరికింది నేల టికెట్. ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలీదు, నేను కొన్న రోజుల్లో దాని ఖరీదు పావలార్ధన, 4.5 రణాలు ఉండేది. ఆ టికెట్ కొనుక్కొని చూస్తున్నాడు. చూస్తే ఈ బెగ్గర్ అనుకుంటాడు, వాడు సాయంకాలం మీద ముష్టెత్తుకున్నాడు, ఏదో తినేసి టికెట్ కొనుక్కొని చూస్తున్నాడు. వీడు అనుకుంటాడు, ఓరు వీడి తస్సదే ఎంత బాగా ముష్టెత్తుతున్నాడు, వీడు నాకు కూడా చేతకాలేదే అంత బాగా ముష్టెత్తడం అని అనుకుంటాడు వీడు. సో వీడు బెగ్గర్ రోల్ని, బిచ్చగాడి పాత్రను అంత అద్భుతంగా పోషించేస్తున్నాడు. పోషించేసి పాత్ర అయిపోయిన తర్వాత తెర వెనక్కి వెళ్ళిన వెంటనే డైరెక్టర్ వచ్చి, శభాష్ ఎంత బాగా యాక్ట్ చేసేవాయా. అవును, కళ్ళం పట్టి నిజం నీళ్ళే వచ్చేసాయి, నీకు ఎలా తెప్పించగలిగావు, అది ఎలా చేయగలిగావు అని అడిగితే, మరి ఏమిటనుకుంటున్నావు, నేను అలా యాక్ట్ చేశాను అనుకున్నాను, చేశాను అని అంటాడు. మీరు గమనించండి, అక్కడ వాడు హీజ్ ఎ పెర్సన్, ఒక పెర్సన్ ఉన్నాడు. ఆ పెర్సన్ బెగ్గర్ రోల్ వేస్తున్నాడు, రైట్? రోలు వేసి క్షణంలో, ఆరంభించిన క్షణంలో, రోలు వేస్తున్నంతసేపు, రోలు పూర్తయ్యేదాకా కూడా దెర్ ఈజ్ ఎ స్పేస్ బిట్వీన్ ది పెర్సన్ అండ్ ది బెగ్గర్ రోల్. వాడికి తెలుస్తూ ఉంటుంది నేను ఎలా యాక్ట్ చేస్తున్నానో, బాగా యాక్ట్ చేస్తున్నానని తెలుస్తూ ఉంటుంది వాడికి. వాడు హీ నెవర్ బికమ్స్ ఐడెంటిఫైడ్ విత్ ది రోల్. రోల్తో ఎప్పుడూ తాదాత్మ్యాన్ని చెందడం, రోల్కి తనకి ఉన్నటువంటి భేదాన్ని గుర్తిస్తూనే ఉంటాడు, తేడాన్ని గుర్తిస్తూనే ఉంటాడు. గుర్తించి చక్కగా యాక్ట్ చేస్తాడు. మామూలు బెగ్గర కంటే కూడా చాలా బాగా యాక్ట్ చేస్తాడు.
యాక్ట్ చేయడం అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళి ఆ బెగ్గర దుస్తులు అవతల పారేసి తన సూటు బూటు వేసుకుని వాడు అలా యాక్ట్ చేసినందుకు వాడికి 2 లక్షలు ఫీజు ఇస్తారు. ఆ 2 లక్షలు ఫీజు వసూలు చేసుకుని జేబులో పెట్టుకుని అంతకుముందున్న ధనం కంటే అధికమైన ధనవంతుడు అయిపోయి కారులో ఇంటికి వెళ్ళిపోతాడు. అది అలా చేస్తాడు. ఎందుకు అలా చేస్తున్నాడు? బెగ్గర రోలు వేసాడు కదా. అలా ఎందుకు చేస్తున్నాడు అంటే బెగ్గర రోల్ అయితే వేసాడు కానీ బెగ్గర అయిపోలేదు వాడు. హీ ఆల్వేస్ డిస్కవర్ ఏం కాదు, హీ ఆల్వేస్ ఫైండ్స్ ఎ స్పేస్. నేను బెగ్గర రోలు వేస్తున్నాను. మీరు ఈ దృష్టాంతాన్ని కొంచెం బాగా గమనించితే బాగుంటుందని నా మనవి. వాడు బెగ్గర కాదు కానీ బెగ్గర వాడే. డిడ్ యూ నోటీస్ ది డిఫరెన్స్? ఏ ఈక్వల్ టు బి, బట్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ. వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. మేము ఘట దృష్టాంతంలో కూడా ఇదే పరిస్థితి, నెక్లెస్ దృష్టాంతంలో కూడా అదే పరిస్థితి. గోల్డ్ ఈజ్ నాట్ నెక్లెస్, బట్ నెక్లెస్ ఈజ్ గోల్డ్. క్లే ఈజ్ నాట్ పాట్, బట్ పాట్ ఈజ్ క్లే. యాక్టర్ ఈజ్ నాట్ బెగ్గర్, బట్ బెగ్గర్ ఈజ్ యాక్టర్ ఓన్లీ. యాక్టర్ లేనే బెగ్గర్ లేడు, కానీ యాక్టర్ బెగ్గర్ కాదు. యు ఆర్ నాట్ ది ఫాదర్, ఫాదర్ ఈజ్ యూ. యు ఆర్ నాట్ ది సన్, సన్ ఈజ్ యూ. యు ఆర్ నాట్ ది హస్బెండ్, హస్బెండ్ ఈజ్ యూ. యు ఆర్ నాట్ ది వైఫ్, వైఫ్ ఈజ్ యూ. యు ఆర్ నాట్ ది నైబర్, నైబర్ ఈజ్ యూ. యు ఆర్ నాట్ ది మేనేజర్, మేనేజర్ ఈజ్ యూ. యు ఆర్ నాట్ ది బ్రదర్, బ్రదర్ ఈజ్ యూ. యు ఆర్ నాట్ ది సిటిజన్, సిటిజన్ ఈజ్ యూ. కరెక్టే కదండి నేను చెప్పిన అర్థమైందండి. దెన్ వాట్ ఆర్ యూ? మీ స్వరూపం ఏమిటి? తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇజ్ ఇట్ నాట్ దేర్? ఆవశ్యకత ఉన్నది. నేను మాట అడుగుతా. ఆ నటుడు ఉన్నాడు, వాడు బెగ్గర రోలు వేసేసి నేను బెగ్గరనే అరగంట రోలు వేశాడు. వాడికి వంట పట్టేసింది ఆ బెగ్గర. వాడు ఏం చేశాడంటే రోల్ అయిపోయిన వెంటనే హాల్లో వాళ్ళందరూ చప్పట్లు కొట్టినప్పుడు ఆడియన్స్లోకి వచ్చి ముష్టెత్తడం ప్రారంభించాడు. రియల్ బెగ్గర్, హీ బికమ్ ఏ రియల్ బెగ్గర్. యూఆర్ రైట్. ఆ హాల్ బయటకు వచ్చి ఈ రోడ్డు పక్కన ముష్టెత్తడం ప్రారంభించాడు. వెనకాల నుంచి డైరెక్టర్ గారు మిగతా వాళ్ళందరూ వస్తున్నారు. ఏమయ్యా నువ్వు ఏమిటి, ఇదేమిటిది అయిపోయింది సినిమా, అక్కడ కట్ చేసేసాం, ఇంకా నువ్వు ఆపేయచ్చు అంటే, కాదు నేను బెగ్గర్ని అంటాడు. ఈయనకి ఏదో అయిందని వాళ్ళు ఇంటికి ఫోన్ చేశారు. ఏమంటే మీ వాళ్ళు ఇలా ఉన్నారని. వాళ్ళు కారు వేసుకొచ్చారు. కారే మళ్ళీ తక్కువ ఏం కాదు, ఎయిర్ కండిషన్ కారు, ఎందుకంటే వాడు ధనవంతుడు. వేసుకొచ్చి ఏమైందయ్యా నీకు అంటే నేను బెగ్గర్ని అంటున్నాడు వీడు. సో అక్కడ వాడు చేసిన పొరపాటు ఏంటో తెలిసిన, హీ ఫెయిల్డ్ టు ఫైండ్ ద స్పేస్ బిట్వీన్ హిమ్సెల్ఫ్ అండ్ ది రోల్ ప్లేడ్ బై హిమ్. తాను పోషించే పాత్రకి తనకు మధ్యన ఉన్నటువంటి ఆ స్పేస్ని గుర్తించడంలో ఫెయిల్ అయ్యాడు. దాంతో యథార్థంగా బెగ్గర కాకపోయినా బెగ్గర అయి కూర్చున్నాడు. మనం నవ్వుతాం వాడి గురించి. వాడిని హాస్పిటల్లో పెట్టండి అని కూడా అంటారు, ఎందుకంటే మైండ్ ఏదో డిస్టర్బ్ అయిందని. ఇదంతా అంటాం కానీ మనం అదే పొరపాటు చేస్తూ ఉంటాం. తెల్లవారి నిద్ర లేచింది మొదలుకొని పడుకునే వరకు మనం చేసి పొరపాటు అదే. కాబట్టి ఎన్ని రోల్స్ మీరు ప్లే చేస్తున్నారు? గృహస్థు సుమారు 1 డజన్ రోల్స్ ప్లే చేస్తాడు. సన్యాసి 2 రోల్స్ ప్లే చేస్తాడు. గృహస్థికి సన్యాసికి ఇంతే తేడా. సన్యాసాశ్రమంలో ఉండే ఈ సీక్రెట్ మీకు నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్పేస్తున్నా. సీక్రెట్ ఏమిటంటే సన్యాసం తీసుకోవడం అంటే ఏమిటో తెలుసిన, ఏదో ధన్యాలు తెంపేసుకోవడం కాదు. సన్యాసం తెంపేసుకోరు, ఏది తెగవు, రాంగ్. మన వాళ్ళకి అసలు సన్యాసం అంటే ఏమిటో తెలియదు. సన్యాసం అంటే నెంబర్ ఆఫ్ రోల్స్ని 2కి తగ్గించేయడం. మీరు పెన్నార్ ప్యాటర్సన్కి వెళ్ళారనుకోండి, యూఆర్ ఎన్ ఇన్వెస్టర్ దేర్, యూ ప్లే ఎ రోల్. సన్యాసి విల్ నాట్ డూ దాట్. హీ షుడ్ నాట్ డూ. ఇఫ్ హీ ఈస్ డూయింగ్ దెన్ సంథింగ్ రాంగ్ విత్ ఇట్. యు ఆర్ ఎ ఫాదర్, సన్యాసి ఈజ్ నాట్ ఎ ఫాదర్. యు ఆర్ ఎ మదర్, సన్యాసి ఈజ్ నాట్ ఎ మదర్. యు ఆర్ ఎ హస్బెండ్, సన్యాసి ఈజ్ నాట్ దాట్. యు ఆర్ ఎ స్టూడెంట్, ఆర్ యు రైట్? యు ఆర్ ఎ ఐ హోప్ యు ఆర్ ఆల్ స్టూడెంట్స్. సన్యాసి ఈజ్ ఆల్సో ఎ స్టూడెంట్. ఆ రోల్ ప్లే చేస్తాడు వాడు. శిష్య అనే రోల్ ఉంటుంది. గురువునకు నమస్కారం చేస్తాడు, గురువు యొద్ద శుశ్రూష చేస్తాడు, జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ రోల్ వదిలిపెట్టకూడదు. మేము సన్యాసం ఇంకా మాకు జ్ఞానం అక్కర్లేదంటే తప్పది. సో శిష్య అనే రోల్ ప్లే చేస్తాడు. సపోజ్ యూఆర్ ఏ టీచర్ అనుకోండి, టీచింగ్ ఒక ప్రొఫెషన్. టీచింగ్ ప్రొఫెషన్లో ఉండకపోవచ్చు, సాయంకాలం ట్యూషన్లో చెప్పచ్చు. యూఆర్ ఏ టీచర్, యూఆర్ ప్లేయింగ్ ఏ రోల్ ఆఫ్ టీచర్ ఆల్సో. ఇన్ని రోల్స్లో ఇంకొక ఎక్స్ట్రా రోల్. మా మిత్రులు అప్పుడప్పుడు టీచ్ చేస్తూ ఉంటారు, నేను కూడా టీచ్ చేసేవాడిని, మ్యాథమెటిక్స్ చెప్తూ ఉండేవాడిని. సో యూఆర్ ప్లేయింగ్ ది రోల్ ఆఫ్ ఎ టీచర్. సన్యాసి ఆల్సో ప్లేస్ ది రోల్ ఆఫ్ ఎ టీచర్. హీ టీచర్స్ వేదాంత. సో సన్యాసి ప్లేస్ ఓన్లీ 2 రోల్స్. ఇఫ్ ఎనీ సన్యాసి ఈజ్ ప్లేయింగ్ ఎ థర్డ్ రోల్, యూ క్వశ్చన్ హిమ్, హీ షుడ్ నాట్ ప్లే.
ఓన్లీ టూ రోల్స్ హీ షుడ్ ప్లే. వెరాజ్ వీ ప్లే ఎ డజన్, గృహస్థాస్ ప్లే ఎ డజన్ రోల్స్. బట్ అసలు పాయింట్ ఇంకా మనం రానేలేదు. వాట్ ఈజ్ మై పర్సనా, ఒరిజినల్ పర్సనాలిటీ, అది అది తెలియకపోవడమే శాస్త్రం. చూసారా చిత్రం, మన గురించి మనకి తెలియదని నేను మనవి చేస్తాను. సో మనకు మనం వేసే పాత్రలే మనకు తెలుసు, కానీ అందులో ఎలా తెలుసు, వాటితో ఐడెంటిఫై అయిపోయి రాంగ్గా మనం ఏమో తప్పుగా చేస్తున్నాము. మన స్వరూపం మనకి తెలియదు. మన స్వరూపం ఏమిటో తెలుసునా, యథార్థమైన స్వరూపము. అది చెప్పే ముందు ఇంకొకసారి ఈ రోల్స్ గురించి ఇంకొంచెం చెప్తా. మీరు తండ్రి ముందు నిలబడ్డప్పుడు యూఆర్ ఎ సన్, పుత్ర, పుత్రుడు. తండ్రి నుంచి బయటికి వచ్చారు, మీ కుమారుడు ఎదురుకుండా కనపడ్డాడు. ఇప్పుడు మీరేమైనారు, పిత, ఫాదర్ అయినారు. అంటే ఏమైంది, అంతకుముందు పుత్ర ఉన్నారు కదా, ఇప్పుడు ఫాదర్ అయ్యారు కదా. ఏమిటి ఏమైంది అంటే, ద రోల్ ఆఫ్ పుత్ర ఈజ్ డిస్ప్లేస్డ్ బై ద రోల్ ఆఫ్ ఫాదర్. అంతే కదా, పుత్రుడు అనే పాత్రని తండ్రి అనే పాత్ర వచ్చి త్రోసిపుచ్చింది, పక్కకి త్రోసేసింది. ఈ లోపల భార్య ఎదురుకుండా వచ్చింది. ఇప్పుడు ఏమైంది, తండ్రి అనే పాత్రని భర్త అనే పాత్ర త్రోసిపుచ్చేసింది. ఈ లోపల ఒక ఒక మహానటుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక సినిమాలో 8 పాత్రలు వేశాడు. 3 సినిమాలో 8 పాత్రలు వేశాడు. ఆ విధంగా మనం కూడా ఒకరోజు 12 ఒక డజన్ పాత్రలు వేస్తూ ఉంటాం. సో భర్త భార్య ఓ మాట, ఆవిడ సాయంకాలం వచ్చి ఆవిడ ఈ వస్తువులు తీసుకురండి అని ఆవిడ ఆజ్ఞ జారీ చేసి ఆవిడ ఒండింట్లో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేపటికి వీడు ఎలాగో మర్చిపోతాడు, అవి తెచ్చేది ఎలాగో లేదు. సో బట్ ఎనీవే, దట్ రోల్, ద హస్బెండ్ రోల్ ఈజ్ డిస్ప్లేస్డ్. బస్సు ఎక్కాడు, బస్సు ఎక్కితే టికెట్, సో యూఆర్ ఎ ప్యాసింజర్, యూ హ్యావ్ టు పే మనీ ఫర్ ది టికెట్. సో ప్యాసింజర్ రోలు భర్త రోల్ని డిస్ప్లేస్ చేసేసింది. ఆఫీస్లోకి వెళ్ళారు, మేనేజర్ అయినారు, ప్యాసింజర్ రోల్ డిస్ప్లేస్ అయిపోయింది. జూనియర్ దగ్గరికి వచ్చారు, వాడికి సీనియర్ అయ్యారు ఓ ఎక్స్ట్రా రోల్. ఈ లోపల మీ బాస్ దగ్గరికి మీరు వెళ్ళారు, ఈ సీనియర్ రోల్ డిస్ప్లేస్ అయిపోయింది. డిస్ప్లేస్ అయిపోతుంది, వెంటనే అయిపోతుంది, ఆలస్యం అవ్వకూడదు, ఆలస్యం అయితే ఉద్యోగం పోతుంది. సో సీనియర్ రోల్ డిస్ప్లేస్ అయిపోయి సబార్డినేట్ రోల్ వచ్చేసింది. సో ఈ విధంగా అన్ని రోల్స్ డిస్ప్లేస్ అయిపోతున్నాయి. డిస్ప్లేస్ కాని రోల్ ఏమి, వాట్ ఈస్ ది రోల్ విచ్ నెవర్ గెట్స్ డిస్ప్లేస్డ్. ఆ రోల్ ఏమిటో చెప్తాను, మరి గమనించండి. భక్త దరిద్ర. సో మళ్ళీ ఇంకోసారి అనలైజ్ చేస్తాను, దానికి అనన్య భక్తి అని పేరు. దర్శనమే నేను ఇదంతా చెప్పుకొస్తున్నాను, ఏదో పురాణం చెప్పాను అనుకుంటున్నారా? భక్త్యా త్వనన్యయ, అనన్య భక్తి అంటే ఏమిటో వ్యాఖ్యానం చేస్తున్నాను. సో తండ్రి ముందు నిలబడ్డారు, వాట్ ఈజ్ యువర్ రోల్, పుత్ర. బట్ యూఆర్ ఏ భక్త ఆల్సో, తండ్రి ముందు నిలబడ్డారు కదా అని, యూఆర్ నాట్ ఏ నాన్ డివోటీ, యూఆర్ ఏ డివోటీ. తండ్రి నుంచి బయటకు వచ్చారు, కొడుకు కనపడ్డాడు. కనపడితే ఇప్పుడు ఏమైంది, పుత్రహ రోల్ డిస్ప్లేస్ అయిపోయి పితా రోల్ వచ్చింది, కానీ భక్తహ రోల్ డిస్ప్లేస్ కాలేదు. యూఆర్ స్టిల్ ఏ డివోటీ. సో యూఆర్ ఏ డివోటీ ఫాదర్, యువర్ ఏ డివోటీ సన్, నౌ యూఆర్ ఏ డివోటీ ఫాదర్, దెన్ యూఆర్ ఏ డివోటీ హస్బెండ్, దెన్ యూఆర్ ఏ డివోటీ ప్యాసింజర్, దెన్ యూఆర్ ఏ డివోటీ సబార్డినేట్, దెన్ యూఆర్ ఏ డివోటీ సీనియర్, దెన్ యూఆర్ ఏ డివోటీ ఫ్రెండ్, యూఆర్ ఏ డివోటీ నైబర్, యూఆర్ ఏ డివోటీ సిటిజన్, యూఆర్ ఏ డివోటీ టూరిస్ట్, యూఆర్ ఏ డివోటీ స్టూడెంట్, యూఆర్ ఏ డివోటీ టీచర్, యూఆర్ ఏ డివోటీ ఎవ్రీథింగ్. సో ఆల్ దీస్ అదర్ రోల్స్ ఆర్ గెటింగ్ డిస్ప్లేస్డ్ వన్ ఆఫ్టర్ అనదర్ డిస్ప్లేస్ అయిపోతూ ఉంటాయి. డివోటీ అనే రోలు అది డిస్ప్లేస్ కాదు. అంటే అర్థం ఏంటో తెలుసిన, అది మీ స్వరూపం అయిపోతుంది. ఆ భక్తికి అనన్య భక్తి అని పేరు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అనన్య భక్తి. అంటే ఏ పని చేస్తున్నా, ఏ పాత్రని పోషిస్తున్నా, హృదయంలో ఈశ్వర శరణాగతి అనేది అలా స్థిరంగా ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏమిటని మీరు అడగచ్చు. ఉపయోగం ఏమిటో చెప్తాను, గమనించండి. ప్రాక్టికల్ ఉపయోగం, మనం అన్ని పాత్రల్ని పోషిస్తూ ఉంటాం. కొడుకుకి కావలసిన ధనాన్ని ఇచ్చి స్కూల్కి పంపిస్తాం, తల్లి పిల్లవాడికి క్యారేజ్ ఇచ్చి స్కూల్కి పంపిస్తుంది. కానీ వాడు మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఎలా వస్తాడో, ఏం చేస్తాడో, ఎలా చదువుకుంటాడో, బాగా చదువుకుంటాడో చదువుకోడో, ఆ క్యారేజీలో పెట్టిన అన్నం అంతా ఎవరికి పెట్టుకుంటా, నువ్వు ఒక్కడే తినరా అని చెప్పాను, వాడు అలా చేస్తున్నాడో లేకపోతే పక్క వాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నాడు అని మనం ఇంటి దగ్గర కూర్చుని విచారిస్తూ ఉంటాం, దుఃఖిస్తూ ఉంటాం. యాంగ్జైటీ, టెన్షన్ ఉంటుంది. మోడర్న్ సొసైటీలో వచ్చినటువంటి పెద్ద శాపం ఏమంటే, జీవితము చాలా టెన్షన్ రిటర్న్ అయిపోయింది. అంచేతనే కార్డియాలజీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కిలకిల్లాడిపోతున్నాయి. బికాజ్ టెన్షన్, యూ కెన్ సీ
యూ కెన్ ఫీల్ ది టెన్షన్ ఇన్ దిస్ ఇన్ ది ఎన్విరాన్మెంట్. కారణం ఏమంటే మనం రోల్ ప్లే చేస్తాము కానీ ఆ పాత్ర సరిగ్గా వస్తుందో రాదో అని ఎప్పటికీ భయపడిపోతూ ఉంటాము. మనము కుర్రవాడిని స్కూల్కు పంపిస్తాము, వీ డు నాట్ ట్రస్ట్ ద సిస్టమ్ ఇన్ ది స్కూల్, వీ డు నాట్ హ్యావ్ ట్రస్ట్. వాళ్ళు పాఠం సరిగ్గా చెప్తారో చెప్పరో, ఈ రోజుల్లో ఉపాధ్యాయులు ఏమిటో వాళ్ళు ఏం చెప్పట్లేదు. స్కూల్కి అయితే పంపిస్తాం, వీ డు నాట్ హ్యావ్ ట్రస్ట్. రిక్షాలో పంపిస్తాం, వీ డు నాట్ హ్యావ్ ట్రస్ట్. ఏమో ఏమి యాక్సిడెంట్లు అవుతాయో, ఈ రిక్షావాడు ఎలాంటి వాడు. సో యూ డు నాట్ హ్యావ్ ట్రస్ట్ అన్ ఎనీథింగ్. యూ ఫర్గాట్ ది ఆర్ట్ ఆఫ్ ట్రస్ట్. ట్రస్ట్ చేసేటువంటి ఆర్ట్ని మనం మర్చిపోయాం. ట్రస్ట్ చేశారనుకోండి ఎంత రిలాక్సేషన్ ఉంటుంది. యూ ట్రస్ట్, ట్రస్ట్లో గొప్ప రిలాక్సేషన్ ఉంది. సపోజ్ కుర్రవాడిని మీరు ఒక పని మనిషికి ఇచ్చి పంపించి, ఇంకా ఆ పని మనిషికి నేను కుర్రాన్ని అప్పచెప్తే నేను చూసుకోకర్లేదండి, నో ప్రాబ్లం అట్ ఆల్, అంత కంప్లీట్ నమ్మకం మనిషి అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు ఇంక మీరు రిలాక్స్ అయిపోతారు. మీరు ఇంకా దాని గురించి బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మా కుర్రాడిని హాస్టల్లో నేను జాయిన్ చేశాను, ఆ కాలేజీ ఆ హాస్టల్ చాలా మంచిదండి, మా కుర్రాడి గురించి చూసుకోకర్లేదండి అని మీరు అనుకున్నారనుకోండి, మీకు రిలాక్స్. సో ఆ విధంగా ఇఫ్ యూ ట్రస్ట్ దెర్ ఈస్ రిలాక్సేషన్, ఇఫ్ దెర్ ఈజ్ నో ట్రస్ట్ దెర్ ఈజ్ నో రిలాక్సేషన్. అంచేతనే మనుష్యులు మనమేమో ఒక చోట ఓ 10,000 20,000 ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకొస్తాం, వేసుకొచ్చాము, సర్టిఫికెట్ అయితే జేబులో పెట్టుకున్నామే కానీ వీ డు నాట్ హ్యావ్ ట్రస్ట్. దాంతో పేపర్లో ఏదో ఫలానా కంపెనీ ఏదో తేడా వచ్చింది, ఆయన ఏదో ఒంట్లో బాగోలేదు అనేప్పటికి మనకి భయం వస్తుంది, మన 10,000 ఏమైపోతాయని. ఎందుకంటే వీ డు నాట్ హ్యావ్ ట్రస్ట్. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ హ్యావ్ ట్రస్ట్ అండ్ ఆల్ దట్, దట్ ఈస్ నాట్ మై పాయింట్. నేను మీరు ట్రస్ట్ పెట్టుకోండి అని నేనేమి అలాగని సలహా ఏమి ఇవ్వట్లేదు. ట్రస్ట్ చేయకూడదు, మీరు ట్రస్ట్ చేయకండి, యూ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఇట్. నేను మనవి చేస్తున్నది ఏమంటే ఎక్కడ ట్రస్ట్ లేదో అక్కడ రిలాక్సేషన్ లేదు, టెన్షనే ఉంది, స్ట్రెస్సే ఉంది. ఎక్కడ ట్రస్ట్ ఉందో అక్కడ పూర్ణమైన విశ్రాంతి వచ్చేసింది. ట్రస్ట్ ఉన్నవాడు గుండె మీద చేసుకుని నిద్రపోతాడు, ట్రస్ట్ లేనివాడు నిద్ర కూడా పోలేడు. మీరు ఈ లోకంలో దేన్ని ట్రస్ట్ చేయగలరో ట్రస్ట్ చేయలేరో నేను చెప్పలేను, కానీ మీరు ఒక్కదాన్ని ఖచ్చితంగా ట్రస్ట్ చేయొచ్చు, అదే ఈశ్వరుడు. దీని పేరే భక్త్యా అనన్యయ అని అంటారు. సో ఐ ట్రస్ట్ ఇన్ ఈశ్వర, ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీద నేను ట్రస్ట్ చేస్తాను. విశ్వాసం అనే పదం వాడడం నాకు ఇష్టం లేదు, నాకు శ్రద్ధ ఉన్నది. ఈరోజు చపాతి, ఈరోజు భోజనం చేస్తున్నాను, రేపు భోజనం వస్తుందో రాదో అని బెంగపెట్టుకుని ఈరోజు భోజనం చేస్తున్నా. అంతట అలాగంటే ఈరోజు భోజనం ఈశ్వరుడు ఇచ్చాడు కదా, రేపటి భోజనం కూడా ఈశ్వరుడు ఇస్తాడు ఏం పర్వాలేదు అనే ట్రస్ట్ ఉందనుకోండి, రేపటి భోజనం గురించి బెంగ లేకుండా ఈరోజు భోజనం చేయొచ్చు. మీకు ఒక్కటే దృష్టాంతం చెప్తా. సంవత్సరం క్రితం మీరు వేటి గురించి బెంగ పెట్టుకున్నారో ఆ ఇష్యూస్ ఓ లిస్ట్ రాసుకోండి. సరిగ్గా 1 ఇయర్ బ్యాక్ ఏ ఇష్యూల మీద మీరు బెంగ పెట్టుకున్నారో గుర్తొస్తాయి. ఉదాహరణకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కుర్రాడు చదువుతున్నాడు అనుకోండి, సంవత్సరం క్రితం వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏమవుతుందో అని మీరు బెంగ పెట్టుకుని ఉంటారు. సో అదొక ఇష్యూ. అవన్నీ రాసుకుని ఈ ఇష్యూస్ అన్నీ ఈ సంవత్సరంలో ఎలా సెటిల్ అయ్యాయి అన్నది మీరు పరిశీలించుకుంటే అవన్నీ మోరార్లెస్ బాగానే సెటిల్ అయ్యి ఉంటాయి. అంటే అర్థం ఏంటి, సంవత్సరం క్రితం మీరు పెట్టుకున్న బెంగలన్నీ వ్యర్థమని తేలింది కదా. మరి ఈవేళ రాబోయే సంవత్సరం కోసం ఈవేళ మళ్ళీ కొత్త బెంగల్ని మనం ఎందుకు జత చేసుకోవాలి? కాబట్టి ట్రస్ట్ ఇన్ ఈశ్వర, ఎన్ అబ్సల్యూట్ ట్రస్ట్ ఇన్ ఈశ్వర. కానీ రోల్ ప్లేయింగ్లో తేడా రాకూడదు. రోల్ ప్లేయింగ్ పర్ఫెక్ట్గా రోల్ ప్లేయింగ్ చేయాలి. మేము కొంతమంది ఏం చేస్తారో తెలుసిన, ఈశ్వరుల్లో ట్రస్ట్ అంటే దీన్ని మిస్రిప్రజెంట్ చేస్తారు, తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈశ్వరుని యందు భక్తి కర్తవ్యనిష్టకి విరుద్ధం కారాదు. ఈశ్వరుడి భక్తి మీరు అడ్డుపెట్టుకుని కర్తవ్యనిష్టకి విరుద్ధంగా ప్రవర్తించారంటే మీకు అసలు భక్తి గురించి ఏమీ తెలియలేదంతే. ఓ స్టూడెంటు గీత నా దగ్గరికి వచ్చాడు, బీఎస్సీ 3rd ఇయర్ చదువుతా, నా దగ్గరికి వచ్చాడు, గీత పాఠానికి వచ్చాడు. సరే చూశాను, క్లాస్ అయిన తర్వాత, స్వామీజీ మీ దగ్గర నేను పాఠానికి వస్తూ ఉంటాను, బాగుంది ఏం చేస్తున్నావు అని అడిగాను. బీఎస్సీ 3rd ఇయర్ చదువుతున్నాను, ఇట్ వాస్ ది మంత్ ఆఫ్ జాన్యువరి, ఇక్కడికి వచ్చే ముందు. నేను అన్నాను పరీక్షలు ఎప్పుడు రా నీకు అని అడిగా, అంటే మార్చిలో ఉంటాయి. నువ్వు గీత క్లాస్కి వచ్చావంటే కాళ్ళు విరగొడతాను నీకు, ఎందుకంటే నువ్వు చదువుకోవాల్సిన విద్యార్థివి, నీకు గీత ఏమర్థం అవుతుంది? వాట్ డూ యూ థింక్ ఆఫ్ గీత? ఊరికి అలా వినేస్తే నీకు అర్థం అవుతుందా? తర్వాత ఇంకోటి, నీ గీత నేను చెప్తా, నాది హామీ, నువ్వు బీఎస్సీ పూర్తి చేసినాక కనపడవు అని చెప్పి నేను అతన్ని బుజ్జగించి పంపించా. సో ది ఐడియా ఈజ్ గీత చెప్పిన భక్తి కర్తవ్యనిష్టకి విరుద్ధమైతే అది పొరపాటు. ఓ కుర్రాడు, నాకు తెలుసున్న కుర్రాడు, అయ్యప్ప దేవాలయానికి వెళ్ళాడు, ఇక్కడ చేయాల్సిన పని ఒకటి చేయటం మానేసి శబరిమల వెళ్ళాడు. నేను అతన్ని కోపపడ్డాను,
ఎందుకంటే అయ్యప్ప శబరిమలలో తప్ప ఇక్కడ లేడా? నువ్వు చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టేసి సెలవు పెట్టకూడని సందర్భంలో సెలవు పెట్టి ఇక్కడ పనిని చెడగొట్టి అయ్యప్ప దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాత అది ఇంకా ఫర్దర్గా చెడిందనుకో, నీకు కలిసి రాలేదనుకో, అప్పుడు అయ్యప్పని తిడతావు పండి నువ్వే. అవో అయ్యప్ప చెడగొట్టాడు. కాబట్టి కర్తవ్యనిష్ట ఎప్పుడూ వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు, కర్తవ్యనిష్ట ముందుంటుంది. నేను భక్తి అంటే చేయాల్సిన కర్తవ్యం మానేసి పూజ చేయడం కాదు భక్తి అంటే, దట్ ఈజ్ నాట్ భక్తి. భక్తి అంటే కర్తవ్యాన్ని రాగద్వేషాలు లేకుండా ధర్మభావనతో కర్తవ్య నిష్టతో శ్రద్ధతో పూర్తి కౌశలంతో, యోగ కర్మసు కౌశలం, కౌశలంతో కర్తవ్యాన్ని చేస్తూ యు ట్రస్ట్ రిజల్ట్ గురించి బెంగ పెట్టుకోకుండా యు హ్యావ్ అబ్సల్యూట్ ట్రస్ట్ ఇన్ ఈశ్వర. ప్రారంభ కర్మ అనేది ఒకటి ఉన్నది, ప్రకృతి నియమము అనేది ఒకటి ఉన్నది, ప్రకృతి నియతి అనేది ఒకటి ఉన్నది. స్కైలాబ్ పడిపోతుందని నెత్తి మీద కరీంనగర్ డిస్టిక్ట్లో 100,000 మంది ఇల్లు వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చారు. స్కైలాబ్ నెత్తిమీద పడుతుంది, ఆ స్కైలాబ్ వెళ్ళి బంగాళాఖాతంలో పడింది. సో స్కైలాబ్ పడిందనుకోండి, స్కైలాబ్ కింద పడి 3 మరణించే అవకాశం ఉంది. దాని సైజుకి అది పడితే 3 మనుషులు దాని కింద నలిగిపోయే అవకాశం ఉంది. ఎస్, కానీ భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? ఆ 3లో నేనే ఉంటాననే విశ్వాసం ఏముంది? ఒకవేళ ఉన్నామనుకోండి, చేలో, ఈశ్వరస్య కృప, ఎప్పుడప్పుడు మరణించాల్సిందే. ఈ స్కైలాబ్ ఎప్పుడో పడుతుందని చెప్పేసి ఇల్లు వదిలిపెట్టి సెలవు పెట్టుకుని ఎక్కడో పోయి హైదరాబాద్లో హోటల్లో కూర్చోవటం ఏవి తెలివి తక్కువది. ఆ విధంగా మనం మృత్యువు నుంచి తప్పించుకోగలమా? యూ డు నాట్ హ్యావ్ ట్రస్ట్, దట్స్ వై యూ డోంట్ నో హౌ టు రిలాక్స్. సో యూ బికమ్ ఏ డివోటీ, ఏ పర్సనాలిటీ ఆఫ్ డివోషన్ విచ్ కెన్ నెవర్ బి రిప్లేస్డ్. నిద్రలో మాత్రమే రిప్లేస్ అవుతుంది అది, నిద్రలో డివోటీ ఉండడం. ఎత్ర వేదాహ అవేదా భవంతి, నిద్రలో వేదం కూడా అవేదమైపోతుంది. కాబట్టి ఏ డివోటీ పర్సనాలిటీ ఈజ్ నెవర్ రిప్లేస్డ్, ఓన్లీ నిద్ర విల్ రిప్లేస్ ఇట్. సో దట్ పర్సనాలిటీ విల్ బి దేర్ పెర్మనెంట్లీ, ఆల్ అదర్ పర్సనాలిటీస్ విల్ బి కమింగ్ అండ్ గోయింగ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అనన్యయ భక్త్యా. భక్త్యాత్వనన్యయ శక్య అహమేవం విధోర్జున. హే అర్జున, నువ్వు ఇటువంటి భక్తిని కనుక చేయగలిగినట్లయితే అప్పుడు ఆ భక్తి యొక్క ప్రభావం చేత, ఆ అబ్సల్యూట్ ట్రస్ట్ చేత రాగద్వేషములు బాగా డైల్యూట్ అయిపోతాయి, మనస్సులో ఉండే ఆందోళనలు కుదుట పడతాయి, మనస్సు ప్రసన్నతని పొందుతుంది. ఆ ప్రసన్నమైన మనస్సులో వేదాంత వాక్యము అలాగ తీయనీటికి చేప ఎక్కినట్టుగా ఎక్కుతుంది, మీకు జ్ఞానం కలుగుతుంది, ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది, ఈశ్వరునితోట ఐక్యాన్ని పొందటం వరకు కలుగుతుంది. జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. తర్వాత శ్లోకం అందాము. మత్కర్మ కృన్మత్పరమ మద్భక్త సంగవర్జిత నిర్వైరసర్వభూతేషు యస్సమామేతి పాండవ. ఇది ఆ భక్తి సూత్రాన్ని, భక్తి శాస్త్రం యొక్క సూత్రాన్ని చెప్తున్నాడు భగవానుడు. ఇది కూడా 2వ సూత్రం. ఈ 2 సూత్రాలకి కలిపి 12వ అధ్యాయం వ్యాఖ్యాన రూపంగా వృత్తి రూపంగా ఉంటుంది. ఈ శ్లోకంలో మీరు కొన్ని స్వారస్యాలు చూపిస్తాను, గమనించండి. పాండవ అని సంబోధించాడు. పాండవ అంటే పాండు మహారాజు యొక్క కుమారుడు. పాండు మహారాజు చాలా మహాజ్ఞాని, చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే యవ్వనంలో ఉండగా ఒక అపరాధం చేసి ఆ అపరాధానికి ప్రాయశ్చిత్తంగా మొత్తం సామ్రాజ్యాన్నంతని కూడా తిరస్కరించి పరిత్యాగం చేసేసి అడవిలో తపస్సు చేసుకుంటూ దేహత్యాగం చేస్తాడు. యవ్వనంలో ఉండగా అంతటి మహాత్యాగి పాండు మహారాజు, ఆయన కొడుకు కనుక జ్ఞానానికి యోగ్యత కలవాడు. పాండు శబ్దము శ్వేతవర్ణాన్ని బోధిస్తుంది, తెల్లదనాన్ని బోధిస్తుంది. కాబట్టి శ్వేతవర్ణము జ్ఞానానికి చిహ్నము, కాబట్టి నీవు జ్ఞానమునకు యోగ్యమైన వాడివి అని ఒక సంబోధన. ఈ శ్లోకంలో ఇంకో స్వారస్యం ఏమంటే పాండవులు 5 ఆ 5లో అర్జునుడు మధ్యవాడు కదా, అర్జునుడు మధ్యముడు. ఏమండే, ఈ శ్లోకంలో 5 లక్షణాలు ఉన్నాయి. ఏమిటి? మత్కర్మకృత్ మత్పరమ మద్భక్త సంగవర్జిత సర్వభూతేషు నిర్వైర నిర్వైర సర్వభూతేషు నిర్వైర.
ఐదు లక్షణాలు ఉన్నాయి. యహా సహా తీసి పక్కన పెట్టండి, యహా సహా ఇట్స్ ఆల్ రైట్. సో ఈ ఐదులో ఐదు లక్షణాలు ఉన్నాయి, ఫైవ్ క్యారెక్టరిస్టిక్స్. సో పాండవులు ఐదుగురు, ఈ ఐదు లక్షణాల్లో మధ్యన ఏముంది, మద్భక్త ఉంది, అర్జునుడు మధ్యముడు. సో శ్రీకృష్ణుడు భక్తుడు కూడా అర్జునుడే. ఏమండి స్వారస్యం ఎంత బాగుందో, శ్లోకం యొక్క నిర్మాణం ఎంత బాగుందో చూడండి. భాష్యకారులు గీతా భాష్య సంబంధ భాష్యంలో మాట అంటారు. నాతోటి మొన్న ప్రకాశానంద అని ఓ మహాత్ములు అన్నారు నాతోటి, ఆ గీతా శ్లోకాలు ఉన్నాయి స్వామీజీ చాలా అద్భుతంగా ఉంటాయి, ఆ నిబంధము అత్యద్భుతమైనటువంటి నిబంధము. నిబంధము అంటే రచన శయ్య, కూర్పు చాలా గొప్పది. సప్తభి శ్లోకశతై ఉపనిబంధ అంటారు భాష్యకారులు. 700 శ్లోకాల్లో భగవానుడు చెప్పిన ఉపదేశాన్ని, భగవానుడు శ్లోకాల్లో చెప్పడం, భగవానుడు గద్యలో చెప్ప ప్రోజులో మాట్లాడతాడు, మామూలుగా నేను మనం మాట్లాడుకున్నట్టుగా మాట్లాడతాడు, కానీ దానిని వ్యాస మహర్షి చక్కగా భగవాను వచనాలని ఆ పదాలన్నింటినీ పోగేసుకుని మనం పువ్వులు పోగేసుకొస్తాం. అన్ని రకాల పువ్వుల్ని ఉద్యానవనం నుంచి తీసుకొచ్చి దారం తీసుకుని కుట్టేప్పుడు జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసి మాల తయారు చేస్తారు, దాని పేరు నిబంధము అంటారు. సో ఆ విధంగా వ్యాస మహర్షి ఆ భగవాను వచనాలన్నింటినీ ఎదుర్కొండ పెట్టుకుని 700 శ్లోకాల రూపంలో ఉపనిబంధ చాలా చక్కగా దగ్గరగా కూర్చిపెట్టాడు అని శంకరులు వ్యాఖ్యానం చేస్తారు. ఆ వర్ణన, ఆ నిరూపణం చాలా యోగ్యమైన నిరూపణం, ఎందుకంటే ఆ కూర్పు అత్యద్భుతమైనటువంటి కూర్పు. ఈ శ్లోకంలో మీకు నేను చూపించాను ఐదు. మద్భక్త, మద్భక్తుని యొక్క, మద్భక్త అంటే నా భక్తుడు, పరమేశ్వరుని భక్తుడు. సో ఆ ఈశ్వర భక్తుని యొక్క లక్షణాలు ఐదన్నమాట, లక్షణాలు నాలుగు. ఈ నాలుగు లక్షణాలు కలవాడు మద్భక్తుడు అవుతాడు, వాడు మధ్యలో ఉన్నాడు. మధ్యలో ఉన్న మద్భక్తుడు నా భక్తుడికి నాలుగు లక్షణాలు ఉన్నాయి. 2 లక్షణాలు ఎడమవైపు ఉన్నాయి, 2 లక్షణాలు కుడివైపు ఉన్నాయి. ఎడమవైపు ఉన్న లక్షణాలని పట్టుకోవాలి, కుడివైపు ఉన్న లక్షణాలని విడిచిపెట్టాలి. మత్కర్మ కృత్ మత్ పరమః, పట్టుకోవాల్సిన లక్షణాలు. కుడివైపునున్నవేమిటి? సంగవర్జిత సర్వభూతేషు నిర్వైర, విడిచిపెట్టేయాల్సినవి కుడివైపున ఉన్నాయి. 2 పట్టుకోవాల్సినవి, 2 విడిచిపెట్టాల్సినవి. ఈ 2 పట్టేసుకుంటే, ఆ 2 విడిచిపెట్టేస్తే అయిపోయింది, భక్తి శాస్త్రం అంతా పూర్తయిపోయింది, ఇంకేం లేదు. ఇది సూత్రం అంటే ఇది, సూత్రాలు అలాగే ఉంటాయి. సూత్రాల మీద వ్యాఖ్యానాలు ఎంత ఉంటాయి, కానీ సూత్రాలు చిన్నవిగా ఉంటాయి. కాబట్టి దిస్ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్త్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మత్కర్మ కృన్మత్పరమః మద్భక్తసంగవర్జితః నిర్వైరస్సర్వభూతేషు యస్సమామేతి పాండవా. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే విశ్వరూపసందర్శనయోగో నామ ఏకాదశోధ్యాయ. మద్భక్త మాం ఏతి, యహ మద్భక్త సహ మాం ఏతి, ఎవడైతే నా భక్తుడు ఉంటాడో వాడు నన్ను పొందుతాడు. ఏతి అంటే పొందుతాడు అనేదానికి అర్థము జానాతి అని అర్థం. సంస్కృతంలో వ్యాకరణ శాస్త్రరీత్యా ఒక నిర్ణయం ఉన్నది, అదేమంటే సర్వే గత్యర్థాః ధాతవః జ్ఞానార్థా అపి. సంస్కృత భాష యొక్క ఒక విలక్షణ పద్ధతి ఏమంటే గతి, గమనాన్ని, ప్రాప్తిని, పొందుటను బోధించే ధాతువులన్నిటికీ తెలుసుకొనుట అనే అర్థం కూడా ఉంటుంది. తరంగము సముద్రమును పొందును అంటే ఏమవుతుంది? ప్రయాణం చేసి దూరంగా ఉన్న సముద్రాన్ని పొందుతుందా? ఎంత దూరం వెళ్ళాలి తరంగం సముద్రాన్ని పొందటానికి? తరంగం సముద్రాన్ని పొందును అంటే అర్థం ఏమిటంటే
తరంగము తాను సముద్రము కంటే భిన్నముగా లేదని తెలుసుకొనును అని అర్థం. సపోజ్ ప్రయాణం చేసి పొందాలనుకోండి, స్వర్గాన్ని ప్రయాణం చేసి పొందుతారు. ఈ జీవుడు ఇక్కడ దేహత్యాగం చేసి పుణ్య ప్రభావం చేత ప్రయాణం చేసి స్వర్గాన్ని పొందుతాడు. అలా పొందబడిన స్వర్గము అది మోక్షం కిందకి రాదు. స్వర్గము ఒక విశిష్ట దేశమునకు లోబడి ఉండే పరిచ్ఛిన్నమైనటువంటి స్థానం కనుక దానిని పొందినటువంటి ఆ పొందుట తాత్కాలికంగా ఉంటుంది. కొంతకాలం వరకు స్వర్గ సుఖాలను అనుభవించి మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యము ఖర్చు అయిపోగానే మళ్ళీ మనుష్యలోకానికి వచ్చేస్తాడు. స్వర్గమును జ్యోతిష్టోమాది యాగములను అనుష్ఠించిన వాళ్ళు పొందుతారు అని చెప్పే శృతి ఆ పుణ్యఫలం అయిపోయిన వెంటనే వాపసు వస్తారు అని కూడా చెప్తోంది. కాబట్టి దేశములో పయనించి కనుక పొందబడే స్థానం అయినట్లయితే కొంతకాలం ఉంటుంది, మళ్ళీ వాపసు వచ్చేటమే, పునరావృత్తి తప్పదు. కానీ ఇక్కడ మనం పునరావృత్తిని గురించి మాట్లాడటలేదు, పునరావృత్తి రహితమైనటువంటి పదమును గురించి మాట్లాడుతున్నాము. కనుక మాం ఏతి అంటే మాం జానాతి. అంతకు ముందు శ్లోకంలో కూడా జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టుం అని చెప్పి ఉన్నాడు. దానికి అనురూపంగా ఈ ఏతి అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మాం ఏతి అంటే మాం జానాతి, నన్ను తెలుసుకుంటాడు. ఎవరు? మద్భక్త, నా భక్తుడు. నా భక్తుడు అన్నదానికి డెఫినేషన్ అన్నట్లుగా రెండు విశేషణాలు ఎడమ వైపున రెండు విశేషణాలు కుడి వైపున ఉన్నాయి అని మీకు మనవి చేశాను. రెండింటిని పట్టుకోవాలి, రెండింటిని విడిచిపెట్టాలి. అలా చేస్తే రెండింటిని పట్టుకుని రెండింటిని విడిచిపెట్టినవాడు మద్భక్తుడు అవుతాడు, నా యొక్క భక్తుడు. ఆ రెండు ఏమిటి, పట్టుకోవాల్సిన రెండు ఏమిటి అంటే మత్కర్మ కృత్, నా యొక్క కర్మని చేసేవాడు. మత్కర్మ అంటే నా యొక్క కర్మ ఒక అర్థం, మత్కర్మ అంటే మమ కర్మ లేదా మహ్యం కర్మ, నా కొరకు కర్మని చేసేవాడు. ఇప్పుడు పరమేశ్వరునికి ఏ కర్మని చేస్తే ప్రీతి కలుగుతుంది మనకి తెలిస్తే మనం ఆ కర్మని చేయొచ్చు. రాజుగారి డ్యూటీ చేస్తున్నాడు అంటే ఏ పని చేస్తే రాజుగారి యొక్క క్షేమము లేక హితము లేక ప్రీతి ఉన్నదో తెలుసుకుని మనం ఆ పనిని చేస్తూ ఉంటాము. అదే కదా రాజుగారి కర్మ చేయటం అంటే, రాజుగారి డ్యూటీ చేయటం అంటే. అదేవిధంగా ఈశ్వరుని యొక్క ఏ కర్మని చేస్తే ఈశ్వరునికి ప్రీతి కలుగుతుందో మనకి తెలిస్తే మనం ఆ పని చేయొచ్చు, సమస్యం కాదు. కానీ ఈశ్వరుడికి ఏ కర్మ చేస్తే ప్రీతి కలుగుతుందో ఎలా తెలుస్తుంది మనకి? పోనీ ఆయన ఏమైనా దారిలో కనపడి ఓ మాట చెప్తే ఆ పని మనం చేయగలుగుతాం. ఆయన అలా ఏం చెప్తున్న దాఖలాలు ఏం లేవు. అయితే కొంతమంది అన్నారు మనం ఏ పని చేసినా శ్రీకృష్ణ అర్పణ వస్తూ అంటూ ఉంటే, లేకపోతే నారాయణ అర్పణ వస్తూ అంటూ ఉంటే అది మత్కర్మ అవుతుంది అన్నారు. దాన్ని కూడా అంగీకరించడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఈ చౌర్యం చేసేవాళ్ళు ఉంటారు చూడండి, మొగతనాలు చేసేవాళ్ళు, వాళ్ళ గురించి ఒక పెద్ద సీన్ ఒకటి మృత్యుకటికం అనే నాటకంలో వస్తుంది. దాంట్లో వాళ్ళకి కొన్ని మంత్రాలు అవి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేసి పూజ చేసి, గురువుగారు ఒక ఆయన ఉంటారు అడవిలో, వాడు నేర్చుకుంటాడు గురువుగారి దగ్గర శుశ్రూష చేసి నేర్చుకుంటాడు. ఇది కన్నం వేయటం ఎలాగనే నేర్చుకున్న తర్వాత ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకుని అర్ధరాత్రి 11 గంటలకు గురువుగారు ఆశీర్వచనం చేసి పంపిస్తారు. వీడు వచ్చి 2 గంటలకు విఘ్నేశ్వర పూజ చేసి కన్నం వేయటం ప్రారంభిస్తాడు. కన్నం వేసిన తర్వాత ఆ ధనాన్ని అపహరించి దాంట్లో కొద్దిపాటి ధనాన్ని పరమేశ్వరుడికి కానుకగా సమర్పిస్తాడు, మిగిలింది తనటే పెట్టుకుంటాడు. శ్రీకృష్ణ అర్పణ వస్తువును కూడా అంటాడు. అది మత్కర్మ అవుతుందా? ఇప్పుడు ఈ బిజినెస్ చేసేవాళ్ళు ఫస్ట్ షేర్ ఎవరికి ఇస్తారో తెలిసిన? వెంకటేశ్వర స్వామికి ఇస్తారు 1% షేర్. ఆ బుక్లో షేర్ హోల్డర్స్ లిస్టులో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి 1% షేర్ ఉంటుంది. అలాగా అనేక బిజినెస్లో తమిళనాడులోను ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్నో బిజినెస్లో వెంకటేశ్వర స్వామికి షేర్ ఉంది. ఎప్పుడైనా ప్రాఫిట్ రాగానే ఆయన షేర్ ఆయనకి పంపించేస్తారు. హీఈజ్ ఎ షేర్ హోల్డర్ ఇన్ ఎ నెంబర్ ఆఫ్ బిజినెసెస్ రియల్లీ. సో వాళ్ళు అలాగా వెంకటేశ్వర స్వామికి షేర్ హోల్డర్ షేర్ ఇచ్చేసారు కాబట్టి 1% షేరు, వాళ్ళు ఆ బిజినెస్ని అన్యాయంగా చేశారనుకోండి, చేస్తూ ఉంటారు అలాగా చేస్తే ఈజ్ ఇట్ జస్టిఫై? వెంకటేశ్వర స్వామికి షేర్ ఇచ్చాం కదా కాబట్టి ఇంక పర్వాలేదు అని వాళ్ళు అనుకుంటారు, ఒక తృప్తి, అందుకోసం అలా చేస్తూ ఉంటారు. కానీ అది జస్టిఫైడ్ కాదు, అది మత్కర్మ అవదు. దాన్ని పట్టుకుని మత్కర్మ అన్నట్లయితే భగవద్గీతలో అనేక చోట్ల చాలా ఇబ్బంది వస్తాయి. దానిని మత్కర్మ అనడానికి వీలు లేదు.
అయితే ఇంకా మత్కర్మ అంటే అర్థమేమి? మమ కర్మ మహ్యం కర్మ, నా యొక్క కర్మ నా కొరకు చేసే కర్మ అనే దానికి అర్థం ఏమిటి అంటే, అది తెలియాలి అంటే మనకి ముందుగా కర్మ యొక్క స్వరూపము, కర్మయోగము యొక్క స్వరూపము తెలిసి ఉండాలి. కర్మని మానవుడు ఆచరించే విధానంలో అనేక లెవెల్స్ ఉన్నాయి. ఒకడు ఉంటాడు, వాడు కేవలము తన రాగద్వేషముల యొక్క పరిపూర్తి కొరకు కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. మనం కూడా చాలా భాగం కర్మలను అలా చేస్తూ ఉంటాం. ఇది నాకు కావాలి, ఎందుకు అది నీకు, అది నాకు నచ్చింది, ఐ లవ్ ఇట్, దాంట్లో నాకు సుఖం ఉన్నది కాబట్టి అది నాకు కావాలి. నాకు కావాలని చెప్పేసి అనుకుంటే అవుతుందా? దాన్ని సంపాదించుకోవాలి. సంపాదించుకోకుండా కావాలనే కోరినంత మాత్రాన వస్తువు లభించదు కదా. దాన్ని సంపాదించుకోవాలంటే కర్మను చేయాలి. కాబట్టి ఆ వస్తువునందు నాకు రాగము కలదు, ఆ రాగము చేతను ప్రేరితుడనై నేను కర్మం చేస్తాను. ఇక ద్వేషం అని ఇంకొకటి ఉన్నది. ద్వేషం అంటే ఇది నాకు వద్దు, దీనికి నేను దూరంగా ఉండాలి. ఉదాహరణకు వేసవకాలంలో నాకు ఆ 44 degrees టెంపరేచర్ నాకు వద్దు, అంత టెంపరేచర్లో నేను సుఖం పడలేను, నాకు అది వద్దు, నాకు ఆ టెంపరేచర్ మీద ద్వేషం. అంటే ఏం చేయాలి? ఎయిర్ కండిషనర్ పెట్టుకోవాలి. అలాగే దోమలు ఉన్నాయి కదా, ఈ దోమలు అంటే నాకు ఒళ్ళు మంట, ఐ డోంట్ లైక్ దీస్ మస్కిటోస్. అంటే ఏం చేయాలి? ఓ మెష్ పెట్టుకోవాలి. సో కావాలి అనుకుంటే కర్మ చేయాలి, వద్దు అనుకుంటే కూడా కర్మ చేయాలి. రాగము ద్వేషము అంటారు. ఈ పదాలను మీరు గుర్తులు పెట్టుకోండి, రాగద్వేషములు. మానవుడు ఈ రాగద్వేషముల చేత ప్రేరితుడై పనులు చేస్తూ ఉంటాడు. కేవలము రాగద్వేషముల చేత మాత్రమే ప్రేరితుడై సర్వకర్మలని చేసేటువంటి మానవునకు పామరుడు అని పేరు. లేదండి, ఇంకంతకంటే వేరే ఏముంటుంది కర్మలకి? రాగద్వేషాలే కదా. మనకి నచ్చిన వాటిని సంపాదించుకుంటాం, అక్కర్లేని వాటిని దూరంగా పారేస్తాం. ఇంకింతకంటే ఏమిటి అని అంటే వాడికే పామరుడు అని పేరు. యా, హీస్ కాల్డ్ పామరా. రాగద్వేషములు మాత్రమే మనం చేసే కర్మలకు వెనుక ప్రేరణ. ఎందుకంటే ప్రతి కర్మ ప్రేరణ లేనిదే కర్మ లేదు. ప్రేరణతోటే మనం కర్మ చేస్తాం. మామూలుగా నిద్రలో నడిచే వాళ్ళు కొంతమంది ఉంటారు, అదొక అనారోగ్య కారణంగా నిద్రలో నడిచేస్తూ ఉంటారు, అక్కడ ప్రేరణ ఏముండదు. అలాంటి నిద్రలో నడిచే పనులు, నిద్రలో చేసే పనులు మినహాయించేస్తే మనం బుద్ధిపూర్వకంగా జాగ్రత్త అవస్థలో చేసే పనులన్నీ, మనం ఇప్పుడు వాటి గురించి విశ్లేషణ చేస్తున్నాం, ఆ పనులన్నీ రాగద్వేష ప్రేరితములు మాత్రమే అయి ఉంటే వాడికి పామరుడు అని పేరు. కేవలం రాగద్వేష పరిపూర్తి కొరకు కర్మలను చేయుట అజ్ఞానం యొక్క పరాకాష్ఠ. వాడు పతనం అయ్యేటువంటి అవకాశం చాలా అధికంగా ఉంది. ఎందుకు పతనం అవుతాడు? కేవలం రాగద్వేషాలకి అనుకూలంగా చేస్తే పతనం అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ధర్మము అనేది ఒకటి ఉన్నది, దాన్నే నియతి అని అంటారు. ప్రకృతి నియతి, ది న్యాచురల్ ఆర్డర్ అనేది ఒకటి ఉన్నది. నీవు ఈ సమాజంలో, నీవు ఈ ఇంట్లో, నీవు ఏ కుటుంబానికి సంబంధించి ఉన్నావో ఆ కుటుంబంలో ఒక భాగానివి, నీవు సమాజంలో ఒక భాగానివి, నీవు విశ్వములో ఒక భాగానివి. ఇప్పుడు రెండు మోడల్స్ ఉన్నాయి. ఒక మోడల్ ఏమిటంటే, ఒక సెంటర్లో ఒక డాట్ పెట్టండి, ఆ డాట్ వ్యక్తి, ఈజ్ అన్ ఇండివిజువల్. ఆ డాట్ చుట్టూ ఒక సర్కిల్ గీయండి, ఆ సర్కిల్ కుటుంబము, ఆ సర్కిల్ పైన ఇంకో సర్కిల్ గీయండి, ఆ సర్కిల్ సమాజము, దానిపైన ఇంకో సర్కిల్ గీయండి, ఆ సర్కిల్ విశ్వము. ఇప్పుడు ఈ వ్యక్తి సెంటర్లో ఉన్నాడు కదా, ఈ వ్యక్తి యొక్క సుఖం కోసం కుటుంబం ఉన్నది, వ్యక్తి యొక్క రాగద్వేష పరిపూర్తి కొరకై కుటుంబము ఉన్నది. కొంతమంది అలాగే బిహేవ్ చేస్తారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తమ యొక్క సుఖం కోసం వాళ్ళు పని చేయాలి, వాళ్ళు ఉన్నది తమ సుఖాన్ని పొందటం కోసమే అనే భావంతో చాలామంది బిహేవ్ చేస్తారు, మిస్బిహేవ్ కూడా చేస్తారు. సో సెంటర్లో నేనున్నాను, నా చుట్టూ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు, వాళ్ళందరూ నా యొక్క సుఖానికి వాళ్ళు పనిచేయాల్సిందే. పైన సమాజం ఉంది, సమాజం నా సుఖానికి తోడ్పడాల్సిందే. సమాజం కనుక ఏ కారణం చేతనైనా నా సుఖానికి తోడ్పడకపోతే, టు హెల్ విత్ దట్ సొసైటీ, ఐ డోంట్ కేర్ ఫర్ దట్ సొసైటీ, ఇట్ షుడ్ వర్క్ ఫర్ మై హ్యాపీనెస్. జగత్తు ఉన్నది, జగత్తులో లాస్ ఉన్నాయి, అనేక లాస్ తోటి, ఈ లాస్ అంటే ప్రకృతి నియతులు, ప్రకృతి సూత్రములు, వాటి యొక్క ప్రభావం చేత ఈ జగత్తంతా కూడా నడుస్తుంది. అవన్నీ కూడా నాకు అనుకూలంగా ఉండాలి. సో కుటుంబము, సమాజము, జగత్తు నా కోసం ఉన్నాయి.
ఇది ఒక ఒక భావన, రాగద్వేషముల యొక్క స్వరూపం అలా ఉంటుంది. దాని వలన వ్యక్తి పూర్తి స్వార్థపరాయణుడై పతితుడవుతాడు. అలా జీవించరాదు, ఇంకో రకంగా జీవించాల్సి ఉంటుంది. అది ఎలాగంటే, మళ్ళీ ఇంకో అదే మోడల్ను ఒకసారి మీరు గమనించండి. వ్యక్తి ఉన్నాడు, వీడు కుటుంబము తన కొరకు ఉన్నది అని కాకుండా తాను కుటుంబము కొరకు ఉన్నాడు. తన ధర్మము, తన విధి కుటుంబము యొక్క క్షేమము, కుటుంబక్షేమం కొరకై తన రాగద్వేషములను ప్రక్కన పెట్టడానికి నేను సందేహించను. అందుకోసమని నేను నా ఇష్టానిష్టములను, నా లైక్స్ అండ్ డిస్లైక్స్ని ప్రక్కన పెట్టి కుటుంబక్షేమం కోసం నేను పనులు చేస్తాను, సమాజక్షేమం కోసం నేను కొన్ని పనులు చేస్తాను. సర్వ జగత్తు యొక్క నిర్వహణలో ఏ ప్రకృతి నియతి లేక ధర్మము అలంబనంగా ఉన్నదో ఆ ధర్మమునకు అనురూపంగా నేను పనులు చేస్తాను. కాబట్టి నేను చేసేటువంటి ప్రతి కర్మ వెనుక ఉన్న ప్రేరణ ఏమంటే, నా యొక్క సుఖదుఖములు, నా వ్యక్తిగతమైనటువంటి సౌఖ్యము ప్రేరణ కాదు, దాని వెనుక ఉన్న ప్రేరణ ఏమంటే ధర్మము, విధి భావన. విధి అనే మాట చాలా గొప్పది, డ్యూటీ అంటారు ఇంగ్లీష్లో. మీకు ఈ విధి భావన భారతదేశంలో తప్పిస్తే ఇతర దేశాల్లో లేదు. కానీ భారతదేశంలో భావన అయితే ఉంది, కానీ అది ఇంప్లిమెంటేషన్లో ఎంతవరకు ఉంది అన్నది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ భావన అయితే ఉన్నది. ఉదాహరణకి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే డ్యూటీకి వెళ్తున్నాను అంటాడు. అదే మీరు వెస్టర్న్ సొసైటీస్లో అయినట్లయితే ఎక్కడికి వెళ్తున్నారు అంటే వర్క్కి వెళ్తున్నాను అంటాడు. హీ సేస్ ఐఎమ్ గోయింగ్ ఫర్ వర్క్. ఆఫీస్ వర్క్ ఇట్ ఈస్ వర్క్ ఫర్ హిమ్, వెరాజ్ మనకి విధి డ్యూటీ ఇట్ ఈస్, విధి భావన. వర్క్ అనే దృష్టిలో ఉన్నప్పుడు ఆ వర్క్ మన యొక్క రాగద్వేషాలకు అనుకూలంగా ఉంటే మనం చేయొచ్చు, రాగద్వేషాలకు అనుకూలంగా లేకపోతే మానేస్తాం. ఏది అనుకూలంగా ఉంటే అదే చేస్తాము. కానీ విధి అనే భావన ఉన్నప్పుడు రాగద్వేషముల యొక్క ప్రసక్తి లేదు. రాగద్వేషాల ఆనుకూల్యంతో సంబంధం లేకుండగా, మన వ్యక్తిగత సౌకర్యంతో సంబంధం లేకుండగా, అది మన కర్తవ్యము అనే ధారణ చేత, అనే భావన చేత ప్రేరితులమై మనం కర్మను చేస్తాం. పొద్దున్నే 6 అయ్యేప్పటికీ చన్నీళ్ళతో స్నానం చేస్తున్నాడు ఒకడు. చన్నీళ్ళతో స్నానం చేస్తే వాడికి ఏమైనా ఆనందంగా ఉంటుందా? 7 దాకా నిద్రపోయి 7కి లేచి ఒక కప్పు కాఫీ తాగి ఆ తర్వాత పళ్ళు తోముకుని వెన్నీళ్ళతో స్నానం చేస్తే సుఖంగా ఉంటుంది. కానీ 6కి లేచి పళ్ళు తోముకుని స్నానం చేస్తే చన్నీళ్ళతో సుఖమే ఉంటుంది. కానీ వాడు ఆ పని చేస్తున్నాడు. అంటే ఏమిటి? వ్యక్తిగత సౌకర్యాన్ని సరకు చేయకుండా దానిని ప్రక్కన పెట్టి చేస్తున్నాడు. దానికి వాడికి ఏది ప్రేరణనిచ్చింది? ధర్మ భావన ప్రేరణనిచ్చింది. కాబట్టి కర్తవ్య నిష్ట అనే ఒక పదం ఉన్నది, దానినే భగవానుడు స్వధర్మము అని పేరు పెట్టాడు. ప్రతి వ్యక్తికి తాను చేయవలసిన ధర్మం ఒకటి ఉంటుంది. ఆ ధర్మాన్ని ఎలా నిర్ధారణ చేయటం అంటే, వ్యక్తి పోషించే పాత్రని బట్టి ధర్మం నిర్ధారణ అవుతుంది. ధర్మాలని అన్నింటినీ లిస్టు రాసి అందరికీ పంచిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రతివాడికి తన ధర్మం తనకి తెలుస్తూనే ఉంటుంది. ఎవడైనా ధర్మం ఆచరించట్లేదు అంటే దానికి కారణం తెలియకపోవడం కాదు. చౌర్యం చేయటం అధర్మము అని తెలియదా చోరుడికి? వాడికి తెలుసు. హింస దోషము అని మనకి తెలియదా? తెలుసు. తెలిసి మనం ఎందుకు పాటించటం లేదు అంటే, రాగద్వేషముల యొక్క పట్టు అధికమవటం చేత మనం తెలిసి కూడా ధర్మాన్ని ఆచరించట్లేదు. తెలియకపోవడం కారణమేం కాదు. నేను పుత్రుడను, పుత్రుడు అనే పాత్ర నేను పోషిస్తున్నాను కాబట్టి నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, నాకు కొన్ని విధులు ఉంటాయి, నేను వాటిని నిర్వర్తించాలి. వాటిని నిర్వర్తించటంలో నా రాగద్వేషాలని కొంత త్యాగం చేయాల్సి వస్తుంది. రాగద్వేషాలని త్యాగం చేసేందుకు సిద్ధపడితే వాడు స్వధర్మాన్ని అనుష్ఠించిన వాడు అవుతాడు. రాగద్వేషాలను త్యాగం చేయటానికి సిద్ధపడకపోతే వాడు ధర్మ పరిత్యాగం చేసిన వాడు అవుతాడు. మీరు ఆలోచించండి, ఒక సందర్భంలో రాగద్వేషములు ధర్మము కోయిన్సైడ్ అవుతాయి. రాజు వైద్యుడు అదే కోరాడు, రోగి అదే కోరాడు అని అంటూ ఉంటారు తెలుగులో సామెత ఉంది. ఆ రకంగా నేను దేనిని కావాలని కోరుకుంటున్నానో అదే ధర్మం అయ్యి ఉంది. అంతకంటే కావాల్సిందే ఉందండి, నా కోరిక తీరిపోయింది, ధర్మము సిద్ధించింది. అలా అయితే దాన్నే ఇంగ్లీష్లో పదం ఉంది, దానికి స్పాంటేనిటీ అంటారు. అటువంటి వాడు ధర్మాన్ని అనుష్ఠించడానికి ప్రత్యేక ప్రయత్నం చేయనక్కర్లేదు. నాకు అబద్ధం చెప్పి అలవాటు లేదండి, నాకు అలవాటు లేదు. ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఉన్నది ఉన్నట్లు చెప్పడమే కానీ అబద్ధం చెప్పి అలవాటు లేదు.
అందుకోసం నేను అబద్ధం చెప్పాలంటే ప్రయత్నం చేయాలి. సత్యం పలకాలంటే నేను ఏ ప్రయత్నమో చేయనక్కర్లేదు, స్పాంటేనియస్గా సత్యమే పలుకుతాను. దాంతో ఏమవుతుందంటే నా రాగద్వేషాలు నా ధర్మం ఒకే దిక్కులో ఉంటాయి. అప్పుడు ధర్మానుష్ఠానం కోసం నేను ఏ త్యాగం చేయనక్కర్లేదు. ధర్మాన్ని అనుష్ఠిస్తూనే నాకు మనసులో ఒక చక్కటి తృప్తి కలిగిపోతూ ఉంటుంది, నా రాగద్వేషాలు పరిపూర్తిని చెందిస్తూ ఉంటాయి. అటువంటి స్పాంటేనిటీ జీవితంలో వచ్చేస్తే వాడినే జ్ఞాని అంటారు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన బిజినెస్ చేస్తూ ఉంటాడు.